చంద్రబాబు విధి ఎవ్వర్ని విడిచిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుంది 72 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ ని ఎంత ఏడిపించావో గుర్తుందా 71 సంవత్సరం 7 నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని ఏదో నీ భార్యని అనేసారు చాలా బాధపడిపోతున్నావే మరి ఆ రోజు హైదరాబాద్ అసెంబ్లీలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రోజా బ్లూ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిందని పీతల సుజాతతో మీడియా పాయింట్ లో సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా అంటే నాకు ఒక ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరు మాకు గౌరవం లేదా ఎవర్ని ఏదైనా అంటావు నీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే విజయమని ఎంత ఏడిపించావు భారతమ్మ గురించి ఎన్ని మాట్లాడావు శర్మలమ్మని ఏ విధంగా హ్యూమిలేట్ చేసావో ఎవరు మర్చిపోలేదు కాబట్టి ఈ రోజు ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడుపులు ఏడ్చే నిన్ను ఎవరు జాలితో కూడా చూడరని తెలుసుకో ఎందుకంటే ప్రధాన మోడీతో సహా ఎవర్ని వదిలిపెట్టకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడావు నీ సోషల్ మీడియాతో ఎన్ని స్ప్రెడ్ చేసావు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునే ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఒక మహిళని కూడా చూడకుండా నీ కోసం 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా లీడర్ గా నన్ను చూడకుండా నన్ను క్యారెక్టర్ అసెసిషన్ చేశారు రూల్స్ కు విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశావు మహిళా పార్లమెంట్ కు పిలిచి నన్ను డిటైన్ చేసి 24 గంటలు నన్ను మానసిక శోభకి గురిచేసి నన్ను ఎత్తుకొచ్చి హైదరాబాద్ లో విసిరి పారేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో ఎవరు మర్చిపోరు సో నువ్వు ఏడిపించిన ప్రతి ఒక్కరి ఏడుపు ఈ రోజు నీకు తగిలింది అందరి ఉసురు తగిలి ఈ రోజు నువ్వు ఇలా అయిపోయావు నన్నైతే రూల్స్ కు విరుద్ధంగా 1 ఇయర్ చేయగలిగావు కానీ దేవుడు నిన్ను 2.5 సంవత్సరం కాదు కదా ఇక జీవితాల్లోనే అసెంబ్లీలో అడుగు పెట్టని విధంగా నీకు నువ్వే శపథం చేసుకున్నావు బై బై బాబు బై బై